फ्रेंड्स नमस्कार अंडी वेलकम टू इनफर्मेशन तेलुगु चैनल वीडियो लो मना पीएफ अकाउंट नुंडी पीएफ डब्ल्यू मरियु पेंशन डब्बुल नी ए विधंगा विथ्रा चेसुकोवालो तेलुसुकुंदाम वीडियो को लाइक चेयंडी अलाने कोत्तगा चूसेवारु सब्सक्राइब चेयंडी पीएफ नुंडी मनम फुल अमौंट विथ्रा चेयाली अंटे डेट आफ एग्जिट अनेदी अपडेट चेसुकोनी उंडाली इन केस डेट आफ एग्जिट अपडेट लेकपोयि उंटे मीरु मी एंप्लॉयर द्वारा डेट आफ एग्जिट अनेदी అప్డేట్ చేసుకోండి. ఒకవేళ సరైన డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీకు తెలిస్తే మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ పొరపాటున డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీరు తప్పుగా ఎంటర్ చేశారు అంటే మళ్ళీ మీరు పిఎఫ్ విత్డ్రా చేయడంలో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో ముందుగా గూగుల్లో మన విధంగా టైప్ చేయాలి యుఏఎన్ లాగిన్ అని మనము టైప్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధమైన పేజ్ అనేది వస్తుంది. సో దీనిపైన మనం ఇప్పుడు క్లిక్ చేయాలి యుఏఎన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు డైరెక్ట్ మన యొక్క ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మన దగ్గర యుఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ చేసుకొని మీ దగ్గర పాస్వర్డ్ అనేది ఉండాలి. ఒకవేళ మీ దగ్గర యుఏఎన్ నెంబర్లు లేకపోతే ఇక్కడ కింద మనకు నో యువర్ యుఏఎన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ దగ్గర లేకుంటే ఇక్కడ నుంచి యుఏఎన్ నెంబర్ అనేది ముందుగా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని దాని తర్వాత ఇక్కడ యాక్టివేషన్ అనేది ఉంది కదా పైన, సో ఈ యాక్టివేషన్ పైన క్లిక్ చేసి యుఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పాస్వర్డ్ అనేది మనము ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా దగ్గర యుఏఎన్ నెంబరు పాస్వర్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ నేను యుఏఎన్ నెంబరు పాస్వర్డు కింద కనిపించే క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాము. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఈ విధంగా ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, దీన్ని మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఈ నామినేషన్ సంబంధించినది. సో ఒకవేళ నామినేషన్ కావాలంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా మనం ఇక్కడ చూడాలి. సో ఇక్కడ చూడాలి, ఇక్కడ మనకు వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మన పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా ఫస్ట్ ఇక్కడ మనము తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం సర్వీస్ చూడొచ్చు. సో ఏదైతే మీరు చిట్ట చివరి కంపెనీ ఉంటుంది కదా, అంటే మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే మీకు ఒకే మెంబర్ ఐడి అయితే ఉంటుంది. వీరు టూ కంపెనీస్లో డ్యూటీ చేశారు కాబట్టి టూ మెంబర్ ఐడిస్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ కంపెనీలో మీరు చూడండి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనకి ఇక్కడ 30 నవంబర్కి అయితే అప్డేట్ అనేది ఉంది కాబట్టి వీరికి ఫామ్ 19 అండ్ ఫామ్ 10C రెండు ఆప్షన్స్ కూడా వస్తాయి. కొందరికి ఏంటంటే లాస్ట్ కంపెనీ ఏదైతే చివరిసారిగా మీరు లేటెస్ట్ కంపెనీలో జాయిన్ అవుతారు కదా ఆ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉండదు, అప్పుడు మీకు ఓన్లీ ఫామ్ 19 అలానే ఫామ్ 10C అనే ఆప్షన్స్ రావు, ఎందుకంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు కాబట్టి. ఓన్లీ ఫామ్ 31 అనే ఆప్షన్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు క్లైమ్ ఫామ్ 31 19 10C 10D అని ఉంది కదా ఫ్రెండ్స్. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి నెక్స్ట్ కిందనే మనకి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది. వెరిఫై పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని ఫస్ట్ మనం ఇక్కడ వెరిఫై అనేది చేసుకోవాలి. చాలామందికి ఈ మధ్యలో బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై కావట్లేదు. మీరైతే బ్యాంక్ అకౌంట్ కేవైసీకి వెళ్ళేసి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని మీ ఎంప్లాయర్ ద్వారా అయితే డిజిటల్ సైనింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయడంతో సో విధంగా వస్తుంది. సో ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ ఎస్ పైన మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అలానే డేట్ ఆఫ్ లీవింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పకుండా ఉండాలి, లేకుంటే మనకు ఫుల్ అమౌంట్ అనేది రాదు, ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అయింది. దాని తర్వాత ఇక్కడ మన యుఏఎన్ నెంబరు, మన మొబైల్ నెంబరు, తర్వాత పిఎఫ్ అకౌంట్ యొక్క హోల్డర్ నేము, సో ఇక్కడ మనకు ఇవన్నీ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ సేమ్, మళ్ళీ డేట్ ఆఫ్ లీవింగ్ ఇక్కడ మళ్ళీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం పిఎఫ్ ఫుల్ అండ్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో సెలెక్ట్ క్లైమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ వీరికైతే 4 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి చూడండి. సో ఎప్పుడైతే మనము ఫామ్ 19 ముందుగా అప్లై చేసుకోవాలి, సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఫామ్ 19 ముందుగా అప్లై చేసిన తర్వాత
నెక్స్ట్ ఇది క్లెయిమ్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత పెన్షన్ అనేది మనం అప్లై చేసేయాలి. ఇక్కడ ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. పెన్షన్ అనేది విత్డ్రా చేయాలంటే కనీసం ఏదైనా ఒక కంపెనీలో 6 మంత్స్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. మ్యాక్సిమం 9.5 ఇయర్స్, 9 సంవత్సరాల 5 నెలలు దాటి ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ పెన్షన్ అనేది మనము తీసుకుంటాం. ఒకవేళ 9 సంవత్సరాల 5 నెలలు దాటిందంటే ఈ పెన్షన్ అనేది మనం విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. మన వయసు 50 ఇయర్సు లేదా 58 ఇయర్సు వచ్చిన తర్వాత ప్రతి నెల మనం పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏంది పెన్షన్ అనేది. పెన్షన్ అనేది ఏం లేదు, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఒకే కంపెనీలో 6 మంత్స్ డ్యూటీ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు 2 మంత్సే చేశారు, 2 మంత్స్ చేసిన తర్వాత మీకు నచ్చకుండా వేరే కంపెనీలకు వెళ్ళారు, అప్పుడు ఏం చేయాలంటే, ఈ 2 మంత్స్ చేశారు కదా, 2 మంత్స్ చేసిన తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అవుతారు కదా, సో ఆ కంపెనీలో మీరు 3 మంత్స్ చేశారనుకోండి, ఇప్పుడు దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2+3 5 మంత్స్ అయింది కదా, వేరే కంపెనీలో కూడా మీరు ఒక 2-3 మంత్స్ చేశారంటే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని 6 మంత్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఒకే కంపెనీలో 6 మంత్స్ చేయాలని ఏమి ఉండదు, మల్టిపుల్ కంపెనీస్తో కలిపి మీకు 6 మంత్స్ సర్వీస్ పూర్తయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ 19 అనేది అప్లై చేయబోతున్నాను. ఇక్కడ ఫామ్ 19 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీరికి ప్యాన్ అనేది లింక్ లేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనము చూడొచ్చు ఫామ్ ఇక్కడ 15G అని ఉండింది. ఈ 15G అనేది ఏంటనేది ఫస్ట్ మనం కొంచెం తెలుసుకుందాము. 15G అంటే ఏంటంటే ఎవరి పిఎఫ్ డబ్బులు అయితే 50,000 ఉంటాయో, సో 50,000 ఉండి వారి యొక్క సర్వీసు 5 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు వారికి ఫామ్ 15G అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇన్ కేస్ ప్యాన్ నెంబర్ అనేది లింకు లేకుండా ఉన్నప్పుడు. ఒకవేళ మీ పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నాయి, మీ సర్వీస్ అనేది 5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నది, మీ అంటే మీరు డ్యూటీ సర్వీస్ 6 ఇయర్స్ అలా పూర్తి అయిందంటే మీరు 15G అనేది అప్లోడ్ చేసే అవసరం ఉండదు. ఓకే, ప్యాన్ కార్డ్ నెంబర్ లింకు లేకుండా ఉన్నప్పుడు, మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మీ యొక్క సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి కండిషన్స్లో మాత్రమే ఫామ్ 15G అనేది మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయాలి. అడ్రస్ అంటే యాజ్ పర్ మన ఆధార్లో ఉంటుంది కదా, ఆధార్లో ఉండే విధంగా అడ్రస్, స్టేటు, డిస్టిక్, ఏరియా, తర్వాత ఏరియా పిన్ కోడ్. సో ఇవన్నీ మనం ఇక్కడ ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ చెక్బుక్ అనేది ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్బుక్ పైన క్యాన్సల్ అని మనం మెన్షన్ చేయాలా అని అంటున్నారు. క్యాన్సల్ అని మనం మెన్షన్ చేసే అవసరం ఏం లేదు. ఓకే, చెక్ పైన మీ యొక్క నేము మీ యొక్క బ్యాంకు రికార్డులో ఉండే విధంగా పిఎఫ్ రికార్డులో ఉండాలి. ఓకేనా, మీ చెక్ మీద నేమ్ అనేది మీ ఆధార్లో ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉండాలి. ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే ఫస్ట్ మీరు కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూస్ ఫైల్ అనేది ఉంది కదా, ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి చెక్ అనేది ఇక్కడ నుంచి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసాము, చెక్ బుక్ అనేది అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఈ చెక్ బాక్స్ పైన ఈ విధంగా క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అనేది ఇప్పుడు మనకు వచ్చేసింది. సో ఓటీపీ ఇక్కడ మనము 2788848 ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేద్దాం. సో 27 ఓకే, ఓటీపీ ఎంటర్ చేసాము. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉంది కదా కింద, సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మన యొక్క ఫామ్ 19 క్లెయిమ్ అనేది ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత చూడొచ్చు ఇక్కడ పిఎఫ్ ఫైనల్ విత్డ్రాల్ అని మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఫైనల్ విత్డ్రావల్ అంటే ఫామ్ 19. ఈ విధంగా ఫామ్ 19 మనం ఇక్కడ అప్లై చేసుకొని ఉన్నాం. సో ఇప్పుడు పెన్షన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. సో ఎక్కడ అప్లై చేయాలి, సేమ్ మళ్ళీ మనము ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళాలి. సో మళ్ళీ ఇప్పుడు మనము ఆన్లైన్ సర్వీస్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనం పెన్షన్ అనేది అప్లై చేయాలి. చూడండి, చాలామంది పెన్షన్ అనేది
అప్లై చేయకుండా వదిలేస్తారు. 1 ఇయర్కో 2 ఇయర్స్కో తీసుకుందామని. అలా చేస్తే పెన్షన్ అనేది మీకు రాదు. ఫామ్ 19 అప్లై చేసిన వెంటనే మళ్ళీ మనము పెన్షన్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ మన బ్యాంక్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి, వెరిఫై అని క్లిక్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయ్యింది. వెరిఫై అయిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనము క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ మనము ఫామ్ 19 అప్లై చేసాం. ఫామ్ 19 అంటే పిఎఫ్డబ్ల్యూ ఇక్కడ మనము అప్లై చేసాం కదా. ఇప్పుడు కింద ఆప్షన్ మనం ఎంచుకోవాలి, ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయడము, స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేసి సేమ్ బ్యాంక్ చెక్ బుక్ ఇక్కడ అప్లోడ్ చేసి, సో ఇక్కడ ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి చెక్ కాపీ అనేది ఇక్కడ మనము అప్లోడ్ చేసాము. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది మనకు. ఓకే, చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కింద గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మరోసారి మనకు ఓటీపీ అనేది ఇక్కడ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి, 320566. సో ఇక్కడ ఈ ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి 320566. ఓకే, క్లిక్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పెన్షన్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ మనకి ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడండి, పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా మనకు అప్లోడ్ అయితే జరిగింది. సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫామ్ 19 అప్లై చేస్తారు కానీ ఫామ్ 10C పెన్షన్ క్లెయిమ్ అనేది అప్లై చేయరు. ఇది చాలామంది చేసే పొరపాటు. పెన్షన్ అనేది ఫామ్ 19 అప్లై చేసిన వెను వెంటనే పెన్షన్కి అనేది క్లెయిమ్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మీకు ఫామ్ 19 ఫామ్ 10C క్లెయిము ఎట్ ఏ టైం అనేది మీకు సెటిల్ అవుతుంది. ఈ పిఎఫ్ డబ్బులు రావడానికి సుమారుగా ఇప్పుడున్న టైంలో 20 డేస్ అయితే టైం అనేది తీసుకుంటుంది. సో ప్రతిరోజు ఇక్కడ మీరు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ నుంచి పొందవచ్చు. పాస్బుక్ అనేది చాలాసార్లు ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వదు. అందుకోసం ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే క్లెయిమ్ యొక్క స్టేటస్ని మీరు డైలీ ఇక్కడ నుంచి పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.